ఆయన యేసు ప్రభు భక్తుడు ఆయన కంట పోయినా ఉంటే నీ కొడుకు కూడా తెచ్చుకుంటాడు. వాళ్ళు హిందువులే వీళ్ళు హిందువులే ఒకరికి ఇంకొకరు చెప్పిండేది నా గురించి ఆయన కంటకపోవద్దు నీకు మంచిది కాదు. ఆ పునరుత్థాన శక్తి యేసు ప్రభు నీలో ఉన్నాడని పక్కింటికి ఎదిరింటికి ఆ నిప్పు ఆ అగ్ని ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీలో ఉండేది ఏమి కాదు, అదే క్రిస్మస్ గుడ్ ఫ్రైడే కాదు, ఆ ఈస్టర్ యొక్క విశేషత. యేసు ప్రభు సమాధి నుండి తెచ్చిన మీరు అనేక పంటలు పెట్టాలి, కొంత వాన వచ్చి అట్లే ఉన్నప్పుడు ఆ మొలక వచ్చేటప్పుడు ఒక కేజీ అర్ధ కేజీ మన్ను పెళ్ళ అలా పైకి లేసింటారు. ఎందుకంటే లోపం ఉండేది ఆ మొలక ఆ మన్నును పై నుండి తోసుకొని వచ్చింది. ఆ మొలకకు అంత శక్తి ఉంటుంది. మీరు అనుకోవచ్చు అది తీజ 5 గ్రాములు ఉంది 10 గ్రాములు ఉంది అంటే నేను భూమిలో వేసినాను. అయితే దానిపైన ఉంటే 1/2 కేజీ 3/4 కేజీ మన్నును కూడా అది పైకి లేపుతుంది. మరి కొన్ని రోజుల నుండి కొన్ని వారముల నుండి ఆ గింజలో ఉండే జీవము ఆ మన్ను లేపితే నీకు నాకు జీవం ఇచ్చిన ప్రభు మన అందరి కొరకే పాపం నుండి విమోచన కొరకే వచ్చిన ఆ ప్రభు మనకు ఆ ఉత్థాన శక్తితో ప్రతిరోజు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. అది సమాజ స్త్రీకి తెలియదు, మొట్టమొదటి మధ్యాహ్నం వచ్చింది నీటి కొరకే వచ్చింది. యేసు ప్రభు వాక్యాలన్నీ చెప్పినాడు, అన్నీ సరే స్వామి మేమంతా కొండకు పోయేవాళ్ళు, మేము కొండలో దేవుడు ఉన్నాడని గిరిగి మోసేవాళ్ళు జ్యోతులు మోసేవాళ్ళు. యేసు ప్రభు ఆమెకు చెప్పిన సంగతి ఏమంటే ఒకరోజు వచ్చింది నేనే నిజమైన దేవుడు, నన్ను నమ్ముకునేవాడు కొండకి ఇంకే పని లేదు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయచ్చు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించినారా, ప్రభువాది స్తోత్రం అన్నారా, లేదు ఏమైనా ఇక్కడ పెట్టి గంట కొట్టినారా, లేదు జీవిగల దేవుడిని ఆరాధించినారు, అదే సమాధి స్థితి చేశాం. అలాగే వీరికి కూడా తోమాకు సరైన రీతిగా తెలియదు. యేసు ప్రభు మంచి శిష్యుడే తోమా. న్యూస్ వచ్చింది ఏమంటే మెసేజ్ రాలేదు, వాట్సాప్ మెసేజ్ ఫోను రాలేదు, లాజరు చనిపోయినాడనే న్యూస్ వచ్చింది. యేసు ప్రభు మొదటి రోజు వచ్చినారు, ఆయా చాలా సీరియస్గా ఉన్నాడు రమ్మని అక్కా చెల్లెళ్ళని పంపిస్తే యేసు ప్రభు వెళ్ళలేదు. 2వ రోజు వెళ్ళలేదు, ఇంకా చనిపోయినాడు అని న్యూస్ వచ్చినంత 10 శిష్యులకు చాలా ఆశ్చర్యం. కాయలాలో ఉన్నాడు మంచి ఫ్రెండు, మాతమ్మ మరియమ్మ ఇద్దరు అక్కడ పోతే కాలు కడుక్కొని నీళ్ళు ఇస్తారు, టీ కాఫీ ఇస్తారు, అట్లా మంచి కుటుంబానికి వాళ్ళ తమ్ముడు కుటుంబం అంటే ఎందుకు చేసుకోవడం పోలేదు, చనిపోయినాడు అన్న తర్వాత ఎందుకు పోతున్నాడు అర్థం కాలేదు వాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినాడు ఏమంటే ఆ మరణము అది మహిమ కొరకే జరిగింది, ఇప్పుడు వెళ్దాం కానీ. ఈ తోమా తక్షణం వాళ్ళ పేరు ఇప్పుడు సెయింట్ థోమస్, మన దేశానికి వచ్చి సేవ చేస్తున్నాడు. ఆ తోమాకి నా ప్రశ్న ఏమంటే యేసు ప్రభు అలాగైతే నేను నేను చెప్తూ వస్తా మనమందరూ వెళ్దాం, మనమందరూ చచ్చిపోదాం ఎందుకంటే ఆ మరణము మంచిదాని కొరకే అన్నాడు. ఇద్దరు మాట్లాడలో నాకు ఆఖిలో ఒక ప్రశ్న అడిగినాడు, నాకు మార్గం చూపించు, నీకు వెళ్ళే రూట్లో నేను వెళ్తాను మార్గం చూపించు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన సంగతి యోహాను 14 నేనే మార్గము సత్యము జీవము. దాని తర్వాత అక్కడ వెళ్ళాడు, సమాధి నుండి లేపినాడు, వచ్చినాడు, ఆయన చరణించినాడు. అయితే జీవిగల యేసు ప్రభు ప్రతి ఒక్క శిష్యునితో ఒక్కొక్క రీతిగా చెప్పినప్పుడు ఈ స్త్రీలు పునరుత్థానుడైన యేసు ప్రభువును ఆదివారం చూసేదానికి వెళ్ళినప్పుడు భయంతో భీతితో ఉన్నారు. ఈరోజు నీవు ఎలాగా ఉన్నావు? అయ్యో నేను ఒక రకంగా ఉన్నా, ఇంకా నువ్వు ఈ సమస్య నుండి విడుదల కాలేదు, రాష్ట్రంకేమో వస్తున్నాను కానీ ఆ కాయల పోలేదు, ఈ సమస్య పోలేదు, ఇంకా నువ్వు నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు
मुझेवा एदरी बिड अरस्तू उ बालग्रह चूसा अंदर दर मंत्र ये प्रभु ना प्रार्थि सी धैर्य अति पुनरुत्थान शक्ति अभी येसु प्रभु ना मन चयल कार्य अला देवड़े मन अन्नी विधाल भक्ति येसु प्रभु अंदर भक्ति बागेपल्ली एमएलए चाला पास्टर वाले फोन आ पास्टर अड़कानी एमएलए नंबर लेते सार मैं क्रिसमस डबू तीस पास्टर पुनरुत्थान शक्ति का अभी पुनरुत्थान शक्ति का समस्या उसे ఆ బిడ్డ ఏస్తూ ఉంటే ఇక్కడి నుండి ప్రార్థన ఏస్తూ నామంలో నా నిద్ర పోతా ఉంది స్వామి నేను నీ బిడ్డ నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను సెటరైట్ కావాలి అది అనేక గ్రామాల్లో మీరు చేస్తున్నారు ఇంకా నేను చేయాలి అప్పుడు ఏసు ప్రభు పునరుత్థానాయనని నమ్మిన నీకు నీ మహిమ వేరే వారు చూసేదానికి సాధ్యం నీ శక్తిని ఇతరులు అంధకారంలో ఉండేవాళ్ళు ఇంకా సరిగా